వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్. ఆయన త్రివిధ దళాలకు అధిపతి, దేశానికి ప్రథమ పౌరుడు. మరి అలాంటి వ్యక్తికి సెక్యూరిటీ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించవచ్చు. అవును, మనం చెప్పుకుంటున్నది మన దేశ రాష్ట్రపతి గురించే. రాష్ట్రపతి భద్రతా సిబ్బంది ఎంపిక గురించి తెలుసుకుంటే షాక్ అవుతారు. రామ్నాథ్ కోవింద్ సెక్యూరిటీ సిబ్బంది 3 కులాలకు చెందిన వారు మాత్రమే ఉంటారట. అది ఎందుకు అలా జరుగుతుందో, ఆ 3 కులాల నుంచే సిబ్బంది ఎంపిక ఎందుకు జరుగుతుందో అనే దానిపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో ఆశ్చర్యపోయిన న్యాయస్థానం ఆ 3 కులాల వారే రాష్ట్రపతి భద్రతా సిబ్బందిగా ఎందుకు ఉంటారో తెలపాలని కేంద్రానికి భారత ఆర్మీ చీఫ్కు నోటీసులు పంపింది. రాష్ట్రపతికి భద్రతా సిబ్బందిగా 3 కులాలకు చెందిన వారు మాత్రమే ఎందుకుంటారో, దాని వెనుకున్న కారణాలు ఏమిటో తెలపాలని హర్యానాకు చెందిన గౌరవ్ యాదవ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతేడాది సెప్టెంబర్లో రాష్ట్రపతి సిబ్బంది కోసం జరిగిన రిక్రూట్మెంట్లో ఎంపికైన అభ్యర్థులంతా ఆ 3 కులాలకు చెందిన వారే కావడంతో పిటిషన్ దాఖలు చేశారు. ఆ 3 కులాలు కూడా జాట్లు, రాజ్పుత్లు, సిక్కు కులాలకు చెందిన వారికి మాత్రమే పిలుపు వచ్చిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చాడు పిటిషనర్. రాష్ట్రపతి బాడీగార్డ్ పోస్టు కోసం విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం తనకు అన్ని అర్హతలు ఉన్నాయని, ఒక కులం మాత్రమే వేరు అని కోర్టుకు తెలిపాడు గౌరవ్ యాదవ్. తాను యాదవ్ సామాజిక వర్గానికి చెందినవాడిని అంటూ పిటిషన్లో పేర్కొన్నారు. అయితే రిక్రూట్మెంట్లో భాగంగా కేవలం 3 సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారని, మిగతా వారిని విస్మరించారని వెల్లడించాడు. రాష్ట్రపతికి ఆ 3 సామాజిక వర్గాలకు చెందిన వారే బాడీగార్డులుగా ఎంపికవడంపై 2013లోనే చర్చ జరిగింది. రాష్ట్రపతి సెక్యూరిటీ గార్డ్స్గా హిందూ జాట్లు, హిందూ రాజ్పుత్లు, జాట్ సిక్కులు సామాజిక వర్గానికి చెందిన వారి కోసమే నియామకాలు చేపట్టినట్లు ఆర్మీ సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే దీని వెనుక ఫలానా కులం కానీ ఫలానా మతం కానీ ఉండాలన్నది ఉద్దేశం కాదని ఆర్మీ వివరణ ఇచ్చింది. ఎవరి పట్ల తమకు దురుద్దేశం లేదని సర్వోన్నత న్యాయస్థానంకు తెలిపిన ఆర్మీ రాష్ట్రపతి భవన్లో జరిగే పలు కార్యక్రమాలకు మంచి హైట్, చూసేందుకు మంచి లుక్ ఉన్నవారు మాత్రమే ఎంపిక చేయడం జరిగిందని వెల్లడించింది. అయితే ఇది పనిలో భాగంగానే ఎంపిక జరుగుతుందే తప్ప మరో సామాజిక వర్గానికి అన్యాయం చేసేందుకు కాదని ఆర్మీ స్పష్టం చేసింది. గతంలో కూడా హర్యానాకు చెందిన డాక్టర్ ఐఎస్ యాదవ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ సమయంలో ఆర్మీ రిక్రూట్మెంట్ను రద్దు చేయాల్సిందిగా ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు కులం, ప్రాంతం, మతం ప్రాతిపదికన రిక్రూట్మెంట్ నిర్వహించడం అన్యాయమని పేర్కొన్నారు.